బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలోని బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. యూనివర్సిటీకి నూతన వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఇక అక్రమాలకి పాల్పడిన తాత్కాలిక వీసీ వెంకటరమణపైన విచారణకు ఆదేశించాలని సీఎంను కోరారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అన్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. మమతా, నిర్మల్ జిల్లా బాసరా త్రిపుల్ విద్యార్థుల ఆందోళన 4 రోజులుగా కొనసాగుతుంది. సుమారు 2,000 మంది విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. రెగ్యులర్ వీసుతో పాటు తమ 17 డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదని, తమ డిమాండ్లను పరిష్కరించి పూర్తి బాధ్యతలు గల వీసీని నియమించే వరకు తమ నిరసనను ఆపమని తేల్చి చెప్తున్నారు. అసమర్థ ఇన్ఛార్జి వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించి నూతన ఫుల్ టైం వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బాసరా త్రిబుల్ ఐటీలో 4 కోట్ల రూపాయల పాల్పడిన వెంకటరమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలియకుండా వెంకటరమణ అక్రమాలకు వంటపాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా బాసరా త్రిబుల్ ఐటీలో పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తి నమ్మకం ఉన్నదని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.